తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మార్చి 4-5 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే పలు అభివృద్ది పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మార్చి 4 ఆదిలాబాద్, మార్చి 5 సంగారెడ్డిలో మోడీ బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మోడీ నాందేడ్ అఖోలా హైవేని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, పీఎం పర్యటన స్కెడ్యూల్ ఏంటి? నగేష్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, మొత్తానికి తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి 4-5 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని కూడా తెలుస్తోంది. అలాగే పలు అభివృద్ది పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మార్చి 4 ఆదిలాబాద్, మార్చి 5 సంగారెడ్డిలో మోడీ బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మోడీ నాందేడ్ అఖోలా హైవేని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, పీఎం పర్యటనపై మీకున్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 4-5 తేదీల్లో పర్యటిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో 17 పార్లమెంటరీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నారు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి రెండు జిల్లాల్లో అయితే పర్యటిస్తున్నారు. ప్రాథమికంగా ఆయన ఆదిలాబాద్ లో సంగారి ఎన్నికల సభలు ఉంటాయి ఆదిలాబాద్, తర్వాత సంగారెడ్డి. అయితే మహారాష్ట్ర పర్యటన ముగించుకుని ఇటు తెలంగాణలో అడుగు పెడుతున్న ప్రధానమంత్రి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ నుంచి పూజిస్తారంటే బీజేపీ సీనియర్లు ఇప్పటికే చెప్పుకుంటున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన విజయ సంకల్ప యాత్ర ద్వారా అన్ని జిల్లాలను చుట్టుముట్టే విధంగా ఇప్పటికే బీజేపీ శ్రేణులు అయితే కదులుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉపవహిస్తారు. అయితే రెండోది ఎన్నికల శంఖారావు ప్రధాన ఏజెండాగా అని మనకు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు అయితే చేస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే అటు తమిళనాడు కావచ్చు, నిన్న కేరళ, అంతకుముందు మరో రాష్ట్రం, ఇట్లా రాష్ట్రాల వారిగా విడుదల వారిగా రాష్ట్రాన్ని అయితే చుడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలను చుట్టుకుంటే మనకు తెలంగాణ, తమిళనాడు తర్వాత తెలంగాణకు ప్రధానమంత్రి వస్తున్నారు. తెలంగాణలో సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో 2 అభివృద్ది కార్యక్రమాలు అయితే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా మహారాష్ట్రకు, సంగారెడ్డికి అనుకున్న ఉన్న అకోలో నాందేడ్, ఈ చాలా పెద్ద హైవే అని చెప్పుకోవచ్చు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉండి ఈ హైవేని చాలా కాలంలో పెండింగ్ ఉంది. ఈ హైవే ప్రధానమంత్రి రేపు ఏదైతే వచ్చే నెల 5 తేదీన ఆయన జాతికి అంకితం చేస్తారని అయితే బీజేపీ శ్రేణులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందని చెప్పి ఈ విషయాన్ని ప్రజల్లోకి తెలియజేయాలనేదే ప్రధాన ఉద్దేశంగా బీజేపీ శ్రేణులు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ సందేశంగా తెలుస్తుంది. బీజేపీ ఎంపీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎంపీలు కావచ్చు, ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారైతే జనాల్లో ఉండాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న 8 ఎమ్మెల్యేలు కావచ్చు, 3 ఎంపీలు కావచ్చు, వీరితో పాటు ప్రధానంగా ఎవరైతే పార్టీ కీలక పొజిషన్ లో ఉంటారో వారంతా జనాల్లో ఉన్నారు. వారు ఇప్పటికే కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. మోడీ పర్యటన సందర్భంగా కూడా ఇది ఒకవైపు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూనే ఆయన పర్యటన అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ఎంతవరకు అయితే ప్రజల్లోకి అమలు చేస్తుందనేది బీజేపీ ఒకవైపు విమర్శలు కుప్పిస్తుంది. రెండోది తీసుకుంటే కాళేశ్వరం మెడికల్ డైషన్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో కొంత హైప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మేడిగడ్డ ఇష్యూను రేజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో సిబిఐ విచారణ కోరింది. ఇప్పుడు ఆ విచారణ ఎందుకు చేయడం లేదనేది ప్రధాన విమర్శగా బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది.
మోడీ పర్యటనలో కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జనాన్ని బీజేపీ వైపు ఆకట్టుకునే అంశం అయితే ప్రస్తుతానికి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎస్ ఓకే నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.